అటవీ శాఖ అధికారులు అనుసరిస్తున్న ఎస్పీఓ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈరోజు శేషాచలం అడవుల్లో అధికారులు స్మగ్లర్లను గమనించి అడ్డగించారు. నైట్ విజన్ గగల్స్ సహాయంతో సిబ్బంది స్మగ్లర్లను గుర్తించడం విశేషం. శేషాచలం నాగపట్ల ఈస్ట్ బీట్లో స్మగ్లర్ల జాడలు తెలిసాయి. స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి సుమారు 15 మంది స్మగ్లర్లను అడ్డగించారు. ఈ దాడిలో 9 మంది సిబ్బంది పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలు డాగ్ స్క్వాడ్ను తరలించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. దొంగల కోసం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నైట్ విజన్ గాగుల్ సహాయంతో స్మగ్లర్స్ను గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. ఎస్పీఓల సహాయంతో వచ్చిన సమాచారంతో స్మగ్లర్ల ఆనవాళ్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ మలయాళ తెగకు చెందిన స్మగ్లర్లను గుర్తించడం విశేషం.